अश्वयुज शुक्लपक्ष दशमी नाटी नक्षत्रय वेलनी विजयमनी चतुर्वर्ग चिंतामणि पाल समुद्रानी मदिंचिनप्पुडु विजयदशमी रोजुनी अमृतम अश्वयुज मासं शुक्लपक्षंलोनी मोदटि 9 रोजुलु जगन्मातनु आराधिस्तारु। శరణ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు। ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి। దేవదానవులు పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు। శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయం అనే సంకేతం ఉంది, అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది। తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం। చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రయ వేళనే విజయం అని తెలిపింది। శమి పూజ దశమి రోజు మరింత ముఖ్యమైనది। శమి వృక్షం అంటే జమ్మి చెట్టు। పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమి వృక్షంపైనే దాచిపెట్టారు। ఈ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు ఏడది షరతు పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొంది క్షమి వృక్ష రూపంలోని అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించినారు। రాముడు విజయదశమి నాడే అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించాడు। తెలంగాణలో షమి పూజ అనంతరం పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది। విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమి వృక్షం వద్ద అపరాజిత దేవిని పూజించి శమి శమయతే పాపం, శమి శత్రు నివారణి, అర్జునస్య ధనుర్ధారి, రమ్యస ప్రియదర్శిని అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారు। దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి। దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండగ। ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు। ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ। ఈ పండగను నవరాత్రి, శరణ్ నవరాత్రి అని అంటారు। శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు వచ్చింది। ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు। 10వ రోజు పార్వేట ఉంటుంది। ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు। జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ। పాలపిట్టను చూస్తారు। చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై నుంచి తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు। ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం ఆనవాయితీ। జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు। పవిత్రమైన జమ్మి చెట్టుకు పూజ చేసిన తర్వాత వాటి ఆకులను ఇంటికి తెచ్చుకుంటారు। ముందుగా తమ ఇష్ట దైవాలకు జమ్మి ఆకులను పెట్టిన తర్వాత తల్లిదండ్రులకు పెట్టుకుంటారు। అదే విజయదశమి। పాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి అంటారా? దాని వెనక పెద్ద కథే ఉంది। పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనిపించిందట। అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయట। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.